మార్కాపురం జిల్లా ఆవశ్యకతపై ఎర్రగొండపాలెం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు నాయకులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్వాగతం సుస్వాగతం మీ అందరికీ. ఈ యొక్క ప్రత్యేక సమావేశానికి నియోజకవర్గ స్థాయిలో అతి తక్కువ సమయంలోనే మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమాచారాన్ని తీసుకొని వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలకు చేతులు జోడించిన ఇంకా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. జిల్లా ఏర్పాటు చేస్తూ ఒంగోలు పరిధిలోకి మరి ఇదివరకు బాపట్లో ఉన్నటువంటి సంతనూతలపాడు నియోజకవర్గాన్ని కూడా తీసుకొచ్చి కలిపి మొత్తం 8 నియోజకవర్గాలతో అతిపెద్ద జిల్లాల్లో ఒకటిగా అది దాంతోపాటు కర్నూలు కూడా అట్లాగే ఉందనుకుంటారు. అనంతపురం కూడా 8 నియోజకవర్గాలు ఇక్కడ ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేస్తూ మరి రేపు ఉగాది నుంచి ఈ జిల్లాలను ప్రక్రియను మొదలుపెట్టాలనే ఒక ఆలోచనతో ఒక ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే మరి ఎట్లా ఏమైనా ఉంటే విరుద్ధ మార్గదర్శకం తీసుకురావాలి అని చెప్పి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ మీరు పేపర్లో చూసింటారు. నోటిఫికేషన్ గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏమని ఈ విధంగా ఈ ప్రాతిపదిక మీద ఇగో ఇక్కడ కొత్తగా కరిగిరి అనే ఒక డివిజన్ వస్తుంది. ఇగో ఈ యొక్క తర్లుబాటు డివిజన్ నెల్లూరులో పోతుంది. నెల్లూరులో ఉన్నటువంటి డివిజన్ ఇప్పుడు లేదు. సో అది అటుపోయింది. నెల్లూరు ఇప్పుడు సారీ కందుకూడా అందిస్తూ పోవడం మనం చూసాం. ఒక పక్క మనం దీన్ని ఈ చిన్న జిల్లాల్ని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తూ మరొక పక్క మనసులో ఒక బాధ. ఇంట్లో కూడా మనకు ఏదైనా జరిగింటే బాగుండేది అని ఒక ఎక్కడో తెలియని అసంతృప్తి అందరు కూడా అంటా ఉన్నారు. మనందరం మరి ఎప్పుడు మర్చిపోలేదు కదా అంటే నేను ఈరోజుకు చెప్తున్నాను. కానీ ఉన్న పరిస్థితుల్ని ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకొని తెలివిగా మనం ముందుకు పోవడానికి వేరే మార్గాలు ఏమున్నాయో అన్వేషించుకోవడం. అయితే అది జరగని పరిస్థితుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని నర్సాపేటకి వేస్తే బాగుంటుంది అనే కోరిక నాలో ఇటువంటి అనుభవపూర్వకంగా నాకు అనుభవం ఎంత సుఖం అనేటువంటి దానితో కూడా మీరు అందరూ ఆలోచన చేసి మనిషికి 10 అవసరాలు ఉంటే 9 అవసరాలు మనకు నర్సాపేటకల్లే ఒకే అవసరం. జిల్లా పరిషత్ అవసరం ఉండవుడే ఒంగోలు పోవాలి. లేకపోతే అన్ని అవసరాలు ఇటే పోతున్నాం. మన లేబర్ ఇటే పోయేది. గుంటూరు మార్కెట్ కానివ్వండి, నర్సాపేట కానివ్వండి, బతకడానికైనా దేనికైనా మన మనుషులు ఉన్నాయి ఇటే. మరి మన వైద్యం చేయించుకునే స్పెషల్ హాస్పిటల్లో అన్ని ఇక్కడే ఉన్నాయి. రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అక్కడ జిల్లా ఇవ్వడం సంతోషం. మరి మార్కాపూర్ డివిజన్ అనేది కూడా చాలా జనసాంద్రత ఉన్న దశాబ్దాల తరబడి తిరుగుబాటుతనం. సాగునీరు లేక ఈరోజు కూడా వలస కార్మికుల నుంచి రైతుల కాక అందరూ వలసిల్లే మార్కాపూర్ డివిజన్ ప్రాంతం. మరి ప్రధానంగా మరి మార్కాపూర్ డివిజన్ని ప్రత్యేక దృష్టితో చూడాల్సింది వైఎస్ఆర్ పార్టీ. సాధ్యమైతే మాత్రము చాలా గొప్ప జిల్లాగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉపయోగపడుతుంది. మొదటి అంశంగా ప్రాధాన్యత మిషన్లో దాన్ని ప్రథమ మిషన్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నారు. దానితో పాటుగా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని నరసరావుపేటలో చేరడం జిల్లాలో చేర్చడం కూడా సాధ్యంగా ఉంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు మార్గం కానివ్వండి, రాజధానికి వెళ్ళే మార్గం కానివ్వండి, అనేక విషయాలకు కూడా గంటా గంటల ప్రయాణంతో మనము జిల్లా హెడ్ క్వార్టర్కి చేర్చుకోవచ్చు. నాకున్న పరిజ్ఞానం ప్రకారము పార్లమెంటు నియోజకవర్గాలు విభజన జరిగేంత వరకు ఎర్రగొండపాలెము ఒంగోలులోనే ఉంటుంది. 1957లో మార్కాపురం పార్లమెంట్ కాన్స్టిట్యూషన్గా ఉండి ఉన్నది. జిల్లాల పునర్విభజనపై వచ్చిన ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం లేకపోవచ్చు. అలాగే ఎవరి మనసులో ఏమున్నా ప్రత్యేకంగా చెప్పవలసిందిగా మన మినిస్టర్ గారు ఇందాక నేను చెప్పి ఉన్నారు. సార్, మీరు ఎలా చెప్తే అలాగే మేము వినడానికి సంఘీభావం తెలుపుతున్నాం సార్. అలానే ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పి ఉన్నారు, నర్సాపేట అందరికీ దగ్గరగా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్పున్నారు. మేము కూడా అలానే కోరుకుంటున్నాము. ఎర్రగొండపాలెంని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతున్నాము. అలానే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు 1957లో పార్లమెంట్ నియోజకవర్గంగా ఉందని చెప్పి ఉన్నారు.
కాబట్టి మార్కాపురాన్ని జిల్లా చేయలేనప్పటికి అందరూ నర్సాపేట జిల్లాగా చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య కానీ వైద్యం కానీ ఇతర పనుల మీద వెళ్ళే వాళ్ళు కానీ అందరికీ నర్సాపేట గుంటూరు విజయవాడ వెళ్తున్న ప్రతి ఒక్కరము అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుంది. అలానే నర్సాపేటనే చేయాలని చెప్పి సంఘీభావం జరుపుతున్నా నేను.